హాయ్ అండి, నమస్తే. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో నోరూరించే కమ్మని పెసరపప్పు సగ్గుబియ్యం బెల్లం పాయసం చేసి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ సమ్మర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ. కడుపుకి చల్లగా ఉంటుంది, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి. ఈ పాయసం చేసుకోవడానికి ముందొక బౌల్లోకి ఏదైనా మెజరింగ్ కప్పుతో అరకప్పు పెద్ద సగ్గుబియ్యం తీసుకోండి. నీళ్లు పోసుకుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడగండి. కడిగిన సగ్గుబియ్యంలోకి అదే కప్పుతో కప్పు నీళ్లు పోసుకుని మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుని వేరే కడాయి పెట్టుకోండి. అదే కప్పుతో అరకప్పు పెసరపప్పు వేసుకుని లో ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై చేసుకోండి. కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ పప్పుని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులోకి నీళ్లు పోసుకుని ఒక 2 సార్లు పప్పును శుభ్రంగా కడగండి అండి. కడిగిన తర్వాత అదే కప్పుతో 1/2 కప్ వరకు వాటర్ పోసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా ప్రెజర్ పోనిచ్చి మీరు ఒక స్మాషర్తో కానీ పప్పుగుచ్చుతో కానీ మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి. ఇంకొక స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి అండి. నెయ్యి వేడెక్కిన తర్వాత కాజు కిస్మిస్ వేసుకుని లో ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేగిపోయిన కాజు కిస్మిస్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో పెసరపప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నారో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోండి అండి. నీళ్లు కొంచెం వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత మీరు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకోండి. సగ్గుబియ్యం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకొని ఉడికింది లేనిది నేను చూపించిన విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సగ్గుబియ్యం ట్రాన్స్ఫర్ కలర్లోకి వస్తే ఉడికిపోయినట్టేనండి. ఆల్రెడీ ఉడికిపోయిన సగ్గుబియ్యం అనేది. ఇందులోకి మీరు ముందుగా ఉడికించుకుని పెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకోండి. పెసరపప్పు వేసుకుని ఒక్కసారి కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి అదే కప్పుతో 2 కప్పులు తురుముకుని పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకోండి. బెల్లం కూడా కంప్లీట్గా కరిగేంత వరకు కలుపుకోండి అండి. కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1.5 కప్ వరకు వేసుకోండి. నేను చూపించేది నార్మల్ స్వీట్ అండి. 2 కప్పులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం కూడా కంప్లీట్గా కరిగేంత వరకు కరగనివ్వండి. ఆ తర్వాత ఇందులోకి కాచి చల్లారి పెట్టుకున్న పాలు 1 కప్పు వరకు పోసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకుని చివరిగా కొద్దిగా ఇలాచీ పొడి, మీరు ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి. ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కమ్మని పెసరపప్పు సగ్గుబియ్యం బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా రుచిగా ఉంటుందండి. డెఫినెట్గా నేను చూపించిన కొలతలతో మీరు ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకుని ఆల్ ఆన్ ఎంచుకోండి. నేను ఏదైనా కొత్త వీడియో పోస్ట్ చేస్తే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.